ఇక్కడున్న జనం నా మొహం మీద నీళ్లు కొట్టి నాకు స్పృహ చెక్ చూస్తే ఆ వ్యక్తి కనిపించలేదు సార్. కరెక్ట్గా అతను ఏ ఏరియాలో నీ కార్ ఎక్కాడు? అది వచ్చేదారిలో చెక్ పోస్ట్ దాటిన తర్వాత సార్. చెక్ పోస్ట్ దాటాక 1.5 కిలోమీటర్ ఉంటుంది సార్. అతని దగ్గర ఒక కార్ ఉందని చెప్పావు కదా? అవును సార్. కార్ కలర్ గుర్తుందా? అది బ్లూ కలర్ కార్ సార్. జార్జ్, అలాంటి ఒక కార్ ఉందా ఉంటే అది డాక్టర్ దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి, వెళ్ళండి సార్. అతని నుదుటి మీద గాయం ఉందా? గాయం అంటే ఉంది సార్, నుదుటి మీద గాయం ఉంది. అంటే ఆ రోజు రాత్రి రితుని చంపడానికి ప్రయత్నించింది కూడా ఇతనే అయి ఉండాలి. సో మీరిద్దరే అతని టార్గెట్. కానీ ఎంత ఆలోచించినా దీని వెనుకున్న రీజన్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు సార్. రితు అంటే అతనికి బాగా తెలుసు, కానీ కానీ నన్నెందుకు సార్? మేబీ బికాస్ యు ఆర్ హర్ ఫియాన్సీ. మీ ఇల్లు ఎక్కడుంది సంజయ్? నా ఇల్లు గాజువాక్లో ఉంది సార్. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి, అతను మోటివ్ ఏంటో మనకు తెలియదు కదా. నేను అతన్ని కనిపెట్టేంత వరకు ఇద్దరు కానిస్టేబుల్స్ ను పంపిస్తాను. అదేం వద్దు సార్, ఇప్పుడు ఏం జరిగినా వాడు ప్లాన్ చేసినట్టే జరగనివ్వండి. త్వరలోనే దీనికి ముగింపు పలకాలి సార్. నన్ను వాడు టార్గెట్ చేస్తే నా దగ్గరికి రానివ్వండి. నేను పోలీస్ ప్రొటెక్షన్ లో ఉన్నానని తెలిస్తే నేను ఒంటరిగా దొరికేంత వరకు వెయిట్ చేస్తాడు. నేను అప్పటి వరకు ఇలా టెన్షన్ తో బతకలేను సార్. ఐ వాంట్ టు ఎండ్ దిస్. మేము ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాం. ఏవేవో జరుగుతున్నాయి, ఇకపై వాడేం చేస్తాడో చూద్దాం. వాడిని రానివ్వండి, వచ్చాక వాడి సంగతి చూద్దాం. బట్ సార్, అది రిస్క్ అవుతుంది. ఇంకోసారి వాడు నా దగ్గరికి వస్తే వాడిని ఏం చేయాలో నాకు తెలుసు సార్. ఓకే సంజయ్, అయితే నువ్వు వెళ్ళు, బట్ మేక్ షూర్ దట్ యువర్ సేఫ్. సార్, మరి నా కారు? అది ఇప్పుడు ఎవిడెన్స్ కదా, ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాక నీకు ఇస్తాం. మేబీ రేపే. ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి ఒక బండి ఏర్పాటు చేస్తాం. అమీర్ సార్, వెంటనే వెహికల్ ఏర్పాటు చేయండి. ఓకే సార్. త్వరగా ఆ వ్యక్తిని పట్టుకోండి సార్, ఇలా భయపడుతూ బతకడం ఇబ్బందిగా ఉంటుంది అందుకే. నువ్వేం భయపడద్దు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కనిపెడతాను. ఇట్స్ మై విల్. నీకేదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే నాకు కాల్ చేసి చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో, హే, ఎక్కడున్నావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి? నువ్వు కాలేజీ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాత ఆ డాక్టర్ని కలవలేదని ఖచ్చితంగా చెప్పగలవా? సడన్ గా ఎందుకు అలా అడుగుతున్నావు? ఏంటి ప్రాబ్లం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. లేదు సంజు, నేను ఆల్రెడీ చెప్పాను కదా. నీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా అతనితో కాంటాక్ట్ ఉందా? మన రిలేషన్షిప్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఆ దేవరాజ్ కి ఏదో విధంగా నేను తెలిసే అవకాశం ఉందా? అది నాకెలా తెలుస్తుంది సంజు? ఊరికే నన్ను కంగారు పెట్టకుండా ఏం జరిగిందో చెప్పు. అదేంటంటే, సంజయ్ చెప్పిన చోటు నుంచి డాక్టర్ కారుని కనిపెట్టినందువల్ల సంజయ్ కారులో దొరికిన ఫింగర్ ప్రింట్స్ డాక్టర్ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. సో అతని మీద ఉన్న కేసుని ఈ రోజు నుంచి మిస్సింగ్ కి బదులుగా మర్డర్ అటెంప్ట్ గా మార్చాలి. సో ఈ సంఘటన నుంచి మనకు రెండు విషయాలు క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఒకటి, సంజయ్ కి ఫైసిల్ కి ఈ కేసుతో ఏ సంబంధం లేదు. కారణం, ఫైసిల్ ని నేను ఎంక్వైరీ చేసినప్పటి నుంచి ఈ నిమిషం వరకు వాడు పోలీస్ సర్వైలెన్స్ లో ఉన్నాడు. సో అతన్ని వదిలేయచ్చు. రెండు, సంజయ్ చెప్పిందాన్ని బట్టి నిన్న రాత్రి అతని కారులో ఎక్కింది డాక్టర్ దేవరాజ్ కావడం వల్ల రితు మీద అటాక్ చేసింది కూడా అతను అయి ఉంటాడు. కానీ సార్, రుతుని అటాక్ చేసిన ఫైజల్ ని మనం లెక్కలోకి తీసుకోలేదు కదా సార్? అది మాత్రమే కాకుండా 4 రోజుల క్రితమే అతను జైల్లో నుంచి వచ్చాడు, అందువల్ల వాడిని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి? అంటే నువ్వు చెప్పేదేమిటి, సంజయ్ని డాక్టర్ని రితు ఫైజల్ కలిసి అటాక్ చేశారని నువ్వు అనుమానిస్తున్నావా? అలా జరిగిందని కాదు. మరి అలా జరిగిండొచ్చని అంటున్నాను అంతే. ఆఫ్ కోర్స్ అలా జరిగిండొచ్చు కూడా, బట్ ప్రాక్టికలీ అలా జరిగే అవకాశం లేదు సార్. ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది సార్. ఓకే ఓకే సార్.